తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రం జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది. పిఠాపురాన్ని పూర్వం పీఠకాపురంగా కీర్తిగాంచింది. ఇక్కడ వెలసిన పురోహూతికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, మరొకవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది. పిఠాపురంను దక్షిణ కాశీ అని కూడా అంటారు. పిఠాపురాన్ని పూర్వం పురాణాలు మరియు తంత్రాల్లో పీఠకాపురం, పుష్కర క్షేత్రంగా పిలిచేవారు. దేవి శక్తిపీఠం కాకినాడ జిల్లాలో పిఠాపురంలో కొలువుదీరి ఉందని మనకి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ పిఠాపురంలో రెండు ప్రదేశాలలో పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం దర్శనమివ్వడం ఒక గమనార్థం. ఒకటి, పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీచక్రంతో కూడిన అమ్మవారు శక్తిపీఠం కొలువుదీరి ఉంటే, మరొకటి పాత బస్టాండ్ దగ్గర ఉన్న పెట్రోల్ బొంకు ఎదురుగా ఉన్న శిష్ట కరణాల వీధిలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నిజానికి అమ్మవారు ఏ ప్రదేశంలో వెలిసారు అని నేటికి చాలా మందికి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా 10వ శక్తిపీఠం అయిన శ్రీ పురుహూతిక అమ్మవారు పిఠాపురంలో కొలువై ఉండి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతిని గడించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారి క్షేత్రం మాత్రం శిష్ట కరణాల వీధిలో ఉన్న పురుహూతిక అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు చిన్న పెంకుటింట్లో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. నిత్యం వందలాది మంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. పురుహూతిక అమ్మవారి ఆలయం చరిత్రను పరిశీలిస్తే ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మన కంటి ముందు కనిపిస్తున్న ఈ అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠించారు. అసలైన అమ్మవారి మూల విరాట్ మాత్రం ఒక్క పక్కగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. ఇప్పటికీ చాలా మంది భక్తులకు ఈ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి అసలైన చక్కతో చేయబడిన కొయ్య విగ్రహం పక్కనే ఉన్నా కూడా దర్శించలేకపోతున్నారు. పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం ఈ మధ్య కాలంలోనే వెండి కవచం తొడగడం జరిగింది. ఈ పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభించింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొయ్య విగ్రహాలను ప్రతిష్ఠించేవారు. ఇక్కడి ఆలయ విశేషాలు ఈ క్షేత్ర పండితులను అడిగి తెలుసుకుందాం.
పీఠాలలో పదో పీఠమైన పురుహూతిక అమ్మవారి ప్రాచీన ఆలయం అండి. అంటే మీరు ఇలా చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది ఇది శక్తి పీఠమా అనేటువంటి ఒక సందేహం వస్తే, వేరే చోట కూడా ఈ పురుహూతిక అమ్మవారి పేరుతో ఆలయం ఉంది, అక్కడ ప్రధాన ఆలయమా ఇక్కడ ప్రధాన ఆలయమా అని ఒక సందేహం వస్తుంది. అయితే మన చరిత్ర శాసనాలు ఆధారితంగా చూసుకుంటే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆలయంగా వెలుగొందిన ఈ ఆలయం 15వ శతాబ్ది కాలంలో మరి దండయాత్రల వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల అయ్యి ఉండొచ్చు, ఆలయం డ్యామేజ్ కాబడి ఆ మూల విగ్రహాన్ని కూడా నూతన వారసే ఏదైనా భూస్థాపితం అయిపోయింది. అది ఏ రకంగా జరిగిందంటే ఏదైనా ఉప్పెన సునామీ భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందా, లేకపోతే అన్యమతస్థుల దండయాత్రల వల్ల జరిగిందా, వాళ్ళు ఏదైనా వాళ్ళు నూతన వారసారా, లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ముప్పుంటుంది అంటే ఆహుతి చేసేయడం లేకపోతే విరిచేయడం లాంటివి చేస్తారని మన వాళ్ళు ఏదైనా నూతిలో దాచారా కొన్ని కొన్ని క్షేత్రాల లాగా, ఏమైందో తెలియదు కానీ 300 ఏళ్ళు నూతిలోనే ఉండిపోయిందండి అమ్మవారి విగ్రహం. అయితే 300 ఏళ్ళు భూమిలో ఉండికిపోతే అంత క్రితం ఎప్పటిది, తర్వాత ఏం జరిగింది అన్నదో తర్వాత చెప్పుకుందాం. మరి 500 సంవత్సరాల వాజమేం కాదు కదా, మన కొన్ని 1000 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి, కొన్ని యుగాల క్రితం నాటి నుంచి ఉన్నటువంటి ధర్మం. అయితే ఏదైనా ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోకి వెళ్ళినా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని మనం చెప్పుకుంటాం. కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పాం, కానీ పరమేశ్వరుడు సతీదేవిని దరిదాపు ఎక్కడా చెప్పినట్లేదు, ఒక దక్ష యజ్ఞం జరిగిన సంఘటన మినహా. అంటే సతీదేవి కాలంలో జరిగిన సంఘటన అంటే దరిదాపు ఈ సృష్టి ఆరంభ సమయంలో జరిగినటువంటి సంఘటన. ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు 18 రూపాలుగా విడిపడడం అన్నది మనకు అర్థమయ్యేటువంటి శరీర భాగాలు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంతో ఖండించాడని చెప్పినా, అందులో తాత్విక దృష్టితో చూసినా వైజ్ఞానిక దృక్పథంతో చూసినా ఆ శక్తిని 18 రూపాలుగా విభజించాడు శ్రీమన్నారాయణుడు. ఆవిడకి శరీరం ఏముంటుంది ప్రత్యేకించి, దేవుడిని నమ్మనవాడు కూడా శక్తిని నమ్ముతాడు కదా, శక్తి లేనిదే సృష్టి లేదు. లేకపోతే 200,000,000,000 గెలాక్సీలు రన్ అవుతుందంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ది పవర్, ద పవర్ మీన్స్ గాడ్. నీకు నచ్చిన రూపంలో గెలుచుకోరా బాబు అనేటువంటి స్వేచ్ఛ ఇస్తా మన హిందూ ధర్మంలోనే, తక్కిన వాళ్ళు అలా ఇవ్వలేదు, వారి గొడవ మనకెందుకండి. ఏ రూపంలో గెలిచినా కరెంట్ ఉంది, ఫ్యాన్ గాలిస్తుంది, లైట్ వెలిగిస్తుంది, టీవీలో పాటలు వస్తాయి, టేప్ రికార్డులో మాటలు వస్తాయి, మిక్సీ పప్పు ఆడుతుంది, గ్రైండర్ పిండాడుతుంది, ఏదైనా ఆ అన్నిటినీ కూడా నడిపించేటువంటి ఆ విద్యుత్ శక్తి ఏ రకంగా ఉందో, ఈ సృష్టిని ఈ విశ్వాన్ని అనంత విశ్వాన్ని నడిపించేటువంటి ఆ భగవత్ శక్తి ఆవిడ రూపం. ఆ శక్తిని విభజించాడు ఆయన శ్రీమన్నారాయణుడు కూడా ఆవిడ రూపం కాబట్టి. సమాజం గురించి శక్తి విభజన జరిగింది, దాన్ని మనకు అర్థమయ్యే పరిభాషలో శరీర భాగాలని చెప్పుకున్నాం. అదంతా ఆధ్యాత్మిక దృక్పథంతో ఆలోచించేది అనుకోండి. వ్యవహారికంగా ఈ ఊరికి కూడా 4 పేర్లతో పిలుచుకుంటాం మనం. 4 పేర్లు కూడా ఈ ఆలయాన్ని బేస్ చేసి వచ్చినవే. మొట్టమొదట పురుహూతికాపురం అనేవారట ఈ అమ్మవారి పేరుతో ఏర్పడ్డది. తర్వాత క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో అంటే దరిదాపు 3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేవారు. పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అనడం జరిగింది. పురుహూతికాపురం కూడా ఈ అమ్మవారి బేస్ చేస్తే పీఠ భాగము కాబట్టి పీఠికాపురం పీఠాపురంగా రూపాంతరం చెందింది. చారిత్రక ఆధారాల ప్రకారం కూడా అంత ప్రాచీనమైంది. అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఒకప్పుడు, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు భారతదేశంలో దరిదాపు చక్ర విగ్రహాలు ఉండవు, రాతి విగ్రహాలు ఉన్నట్టుగా ఆధారాలు లేవు. ఆ స్థపతిలో ఉండేవారు విశ్వబ్రహ్మంలో వాళ్ళ 1 సంవత్సరాలు అడవిలో తిరిగి ఆ చెట్లు గాలించి చెప్పిని కొట్టకుండా విగ్రహంగా మలచేవారు. తర్వాత వాళ్ళు డ్యామేజ్ చేస్తారని బలంగా ఉండాలి జీవశిలకి శిలా విగ్రహాలకి మారడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న విగ్రహం కూడా చెక్క విగ్రహం అంటే ఆ కాలం నాటిది. అలాంటి ఈ ఆలయాన్ని మరి ఏదైనా దండయాత్రల ఫలితమా ప్రకృతి వైపరీత్యాల ఫలితమా తెలియదు, కానీ ఆ నిజమాండలు జరిగి ఆ విగ్రహాన్ని భూస్థాపితం చేసేస్తే 300 ఏళ్ళు అలా నూతిలోనే ఉండిపోయిన తర్వాత మళ్ళా పిఠాపురం మహారాజా గారు 18వ శతాబ్దిలో తీశారు. మరి ఏ రకంగా తీశారన్న దానికి రకరకాల కథనాలు ఉన్నాయి. ఎవడో సన్యాసి ఊరంతా వెతుక్కుంటూ అమ్మ అమ్మ అనే చిన్నపిల్లాడు తల్లి కనిపించబోతే ఎలా వెతుకుతాడు, అలా వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ అమ్మ ఉంది అని చెప్పాడని కొంతమంది అంటారు, లేకపోతే రాజాగారికి ఆవిడ కల్లో కనిపించి చెప్పింది అంటారు, లేకపోతే ఏ రకంగా అంతవరకు తెలిసినా తీయలేకపోయారు. 18వ శతాబ్దిలో ఆ విగ్రహాన్ని వెలికి తీసి చాలా ప్రయత్నాలు చేశారు మళ్ళీ అంత భవ్యమైన మందిరం కట్టాలని.
ఈ నేలంతా సదును చేసి ఇక్కడ తోలు చేసి చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఇందుకో నిర్మాణ ప్రక్రియ జరగలేదు. ఏదో శక్తిపీఠం అనేసరికి భయం, ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలి, ఏ ఆగమ ప్రకారం కట్టాలనేటువంటి సందేహాలు. ఆవిడ ఒక్కడనే పెట్టాలా, పరమేశ్వరుని పెట్టాలా, పెడితే ఏ పేరుతో పెట్టాలి, అన్నిటికంటే ప్రధాన సందేహం పీఠము అంటే కూర్చునే పృష్ఠభాగం, అది కూడా బయటకు కనిపించిన భాగం అని కూడా కట్టలేకపోయి ఉండవచ్చు బహుశా. ఇంకా అనేక ప్రయత్నాలు చేసినా ఇంకా నిర్మాణం జరగలేదని చెప్పి ఇంక ఇలాగే ఉంచేశారు. దపదపాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అయినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి స్థానము, అమ్మవారి యొక్క ఆ శక్తి ఇక్కడ నిక్షిప్తమైంది కాబట్టి పిఠాపురం ఆ శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి మూల పురుహూతిక అమ్మవారి ఆలయంలో ఆ శక్తి ఉంది. జిల్లా కేంద్రమైన కాకినాడకి 18 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ నుంచి కూడా ఈ నడిచొచ్చే అంత దగ్గరలో ఉన్నటువంటి శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి పురుహూతిక అమ్మవారి ఆలయం ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి చోటు అమ్మవారిని మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైనటువంటి ఏ కోరిక కోరుకున్న నెరవేరుతుంది. ఆ విగ్రహమే అమ్మవారి మూల విగ్రహము. మా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకోండి. ఓం నమో పురుహూతిక మాత్రే నమః. పిఠాపురం రాజావారి కలలో అమ్మవారు కనిపించి నన్ను బావిలో నుండి బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిందని ఒక కథనం. అమ్మవారి దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించాలని ఎంతమంది భక్తులు ప్రయత్నం చేసినా కూడా నిర్మించలేకపోవడం, దాని వెనుక దాగి ఉన్న మిస్టరీ నేటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇక్కడ అమ్మవారి పిరుదులు భాగం పడిన ప్రదేశం అవ్వడం వల్ల, అది అమ్మవారి రహస్య భాగం కావడం వల్ల ఈ కొత్త దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసినట్లయితే ఒక్క చిరునవ్వుతో నిజంగానే అమ్మవారు కదిలి వచ్చారనే విధంగా మనకి దర్శనమిస్తోంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతితో ఆయుధం, వేరొక చేతిలో అమృత పాత్ర, ఇంకొక చేతితో నాగసర్పంతో కూడిన డమరుకం కలిగి ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లిగా విరాజిల్లుతోంది. పిఠాపురం అసలు పేరు పీఠికాపురం. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 10వ పీఠం. దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో చిన్నా భిన్నం చెయ్యగా ఆమె పిరుదులు అనగా పీఠం పడిన ప్రాంతం కనుక దీన్ని పీఠికాపురం అన్నారు. కాలక్రమంలో ఇదే పిఠాపురంగా స్థిరపడింది. దీనికి దక్షిణ కాశీ అని, పాదగయ అని పేర్లు ఉన్నాయి. శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టాదశ పీఠాలలో ఒక్కటైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠం ఇక్కడే ఉన్నాయి. కనుక పిఠాపురం తెలుగువారికి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటున్నది. దక్షిణ కాశీకి వెళుతూ వ్యాసుడు ఈ క్షేత్రాన్ని దర్శించాడని కథనం. శ్రీనాథుడు తన పర్యటనలో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించి సేవించాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా అమ్మవారి మూర్తి చతుర్భుజగా, అత్యద్భుత సౌందర్య రాశిగా దర్శించిన వెంటనే భక్తిభావం ఉప్పొంగేలా ఉంటుంది. ఈమెకు పురుహూతిక అని పేరు. దానికి ఒక కథ ఉంది. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేసి శాపకారణాన సహస్రాక్షకుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి జగజ్జనని అయిన ఈ అమ్మవారి కోసం తపస్సు చేసి శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు అనగా ఇంద్రుడు ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయింది.
పిఠాపురం దత్తక్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి పిఠాపురం క్షేత్రంలో జన్మించారు. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదుకులు మాత్రమే పూజలను అందుకుంటాయి. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నది. ఇక్కడకు అన్ని ప్రాంతాల నుంచి బస్సు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది. రైళ్లలో వచ్చే యాత్రికులు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోట రైల్వే జంక్షన్లో దిగి వాహనాలపై ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయం ఇక్కడకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి విమానాశ్రయం ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పిఠాపురంలో మనకి అమ్మవారి యొక్క శక్తిపీఠంతో పాటు మరికొన్ని దివ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పంచమాధవ క్షేత్రాలలో ఒకటైనటువంటి కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం మనకి పిఠాపురంలో ఉంది. తిరిగయ్య క్షేత్రాలలో ఒకటైనటువంటి పాదగయ్య క్షేత్రం, ఈ పాదగయ్య క్షేత్రంలోనే మనకి ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రం, దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం, అంతేకాకుండా మనకి ఈ పురోహితుగా అమ్మవారి యొక్క శక్తిపీఠం మరొక ప్లేస్లో కూడా మనకి ఈ అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మనకి పాదగయ్య క్షేత్రంలో ఉన్నటువంటి పురోహితుగా అమ్మవారు. అంతేకాకుండా మనకి పిఠాపురానికి దగ్గరలో ఉన్నటువంటి మరికొన్ని దివ్యక్షేత్రాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి పిఠాపురానికి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క క్షేత్రం ఉంది. పిఠాపురం నుండి 20 కిలోమీటర్ల దూరంలో మనకి సర్పవరం జంక్షన్లో మనకి భావనారాయణ స్వామి యొక్క పుణ్యక్షేత్రం కూడా అందుబాటులో ఉంది. పిఠాపురం నుండి సుమారుగా మనకి 20 కిలోమీటర్ల దూరంలో చెదలవాడ తిరుపతి, అంటే ఎవరు చూస్తే వారెత్తులో కనిపించేటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం కూడా మనకి అందుబాటులో ఉంది. దాంతోపాటు మనకి పిఠాపురంలో సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో సామర్లకోటలో ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి యొక్క క్షేత్రం కూడా మనకి అందుబాటులో ఉంది. పంచరామ క్షేత్రాల ఒకటి ద్రాక్షారామం సుమారుగా మనకి 35 కిలోమీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా మనకి ఈ ద్రాక్షారామ క్షేత్రంలోనే ఉంది. పంచరామ క్షేత్రాల్లో కూడా ఈ ద్రాక్షారామం ఒకటి. బిక్కవాలు, గొల్లల మావిడేడ, పెద్దాపురం పాండవుల మెట్ట, సూర్యనారాయణ స్వామి యొక్క క్షేత్రం. దాంతోపాటు సరౌండింగ్ మనకి అంతర్వేది, అయినవిల్లి, ర్యాలీ, వాడపల్లి ఇటువంటి పుణ్యక్షేత్రాలు కూడా మనకి ఈ పిఠాపురం దగ్గరలోనే మనకి ఉండడం ఒక విశేషం. పిఠాపురంలో ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మీకు కుదిరితే ఈ క్షేత్రాలను కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని భావిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేయడానికి అవకాశం ఉంది. మన ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.